నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివ నరసింహన్ తాంత్రి గురుగారు. నమస్కారం గురుగారు. గురుగారు, మనం ఆల్రెడీ ఒక టాపిక్ మాట్లాడాం పిల్లల మీద, కానీ పిల్లలకి మంచి చదువు రావాలి అని అంటే కనుక తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఏం చెయ్యాలి? ఏదైనా ఒక చక్కటి రెమెడీ అందజేయండి. ఓకే, మా ఖచ్చితంగా స్వామిశ్రమ. పిల్లలందరూ కూడా ఇంట్లో ఉండిపోతారు, ఎక్కువ స్కూల్లో ఉండడం కొంచెంసేపు, ఇంట్లో ఉండడం చాలాసేపు. ఇంట్లో కూడా అంటే ఎలా ఉండాలి, ఇంటి వాతావరణం కూడా వాళ్ళకి మంచిగా చదువుగా చదువు మీదనే ధ్యాస ఉండేటప్పుడు ఇంట్లో వాతావరణం ఎలా సమకూర్చుకోవచ్చు చెప్తానమాట. సరే, ఫస్ట్ మనం స్కూల్కి వెళ్తున్నాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు వీలైతే దక్షిణామూర్తి టెంపుల్ ఏమైనా ఉంటే, దక్షిణామూర్తి విగ్రహం ఉన్నా పర్లేదు, లేకపోతే దక్షిణామూర్తి ఫోటో ఉన్నా పర్లేదు, ఆ బుక్స్ ఆ పేపర్స్ అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పండి. ఓకే, స్వామివారి అంటే జస్ట్ అక్కడ ముఖ్యేశ్వరి దండం పెట్టేసి కొబ్బరికాయ కొడతారు, ఏం కొడతారు, పువ్వు పత్రి ఏం చేస్తారు మీకు చేత, అక్కడ పెట్టేసి ఒక స్వీట్ ఏమైనా పెట్టేసి స్కూల్కి స్టార్ట్ కండి. ఫస్ట్ డే దక్షిణామూర్తిని చేసేసుకున్న తర్వాత ఇంటి ఫస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎలా చేసుకోవాలనేసి. ఇప్పుడు చాలామంది కూడా ఫోన్లను ల్యాప్టాప్లను చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందులో డౌన్లోడ్ చేసుకోవడం, బుక్స్ చదువుకుంటే చదువుతున్నారు. ఎప్పుడైతేనా బ్రహ్మదేవుణ్ణి సరస్వతిని కలుపుతూనే ధ్యానం విద్య అనేది వస్తుంది. ఏమేమి కలపాలి? బ్రహ్మదేవుని సరస్వతిని కలిపితేనే విద్య వస్తుంది. అంటే ఏదైనా ఒక మంత్రం రాస్తున్నారు, డైరెక్ట్ ఒక మొబైల్లో కొట్టి మొబైల్లో ఫిట్ చేసుకుని కాదు. అంటే ఏదైనా చదువు అయినా ఏదైనా కూడా కలము పేపర్ రెండు ఉండాల్సిందే. ఓకే, సరస్వతి జరగాల్సిందే, ఆడ బ్రహ్మ రెండు కలిస్తేనే అది ఒక మంత్రంగా ఏర్పడుతుంది అన్నమాట. ఒక అమ్మవారి ధ్యానం అనేది అప్పుడే మనకు అది అభ్యాసం ఇస్తుంది అన్నమాట. ఆ మొబైల్లోకి వెళ్ళి మొబైల్ చదవడం, మొబైల్ సంబంధించిన ఎక్కువ జ్ఞానాన్ని ఇయ్యదు. అది ఈ బ్రహ్మని సరస్వతిని రెండు కలపాల్సిందే పేపర్ని. ఆ పేపర్ కలం రెండు కలిస్తేనే ఆ విద్య అనేది అభివృద్ధి జరుగుతుంది. ఇది రెండు కలపాలి కంపెనీ. అంటే చాలామంది కూడా మొబైల్స్ అలా చూడడం, ల్యాప్టాప్లో చూడడం, రాస్తే మంచిది, రాసినవి గుర్తుంటాయి అని చెప్పేసి సైంటిఫికల్గా చెప్తూ ఉంటారు. మీరు ఆస్ట్రాలజీ పరంగా, స్పిరిచువల్ పరంగా బ్రహ్మ సరస్వతి ఇద్దరిని కలిపి పేపర్ కలం రెండు కలపాల్సిందే. కలిస్తేనే బ్రహ్మ రాత పేపర్ మీద సరస్వతి ఉంటుంది అనమాట, అప్పుడే అది ఏర్పడుతుంది. అయితే ఇది సరే, ఇది ఒక సిస్టమ్. తర్వాత బెడ్రూమ్లో ఏవైతే పిల్లలు పడుకున్న స్థలంలో పిల్లలు వారి మొహం నార్త్కుంటే ఒక దక్షిణామూర్తి ఫోటో సౌత్కు ఉండాలి. అలా ఒక ఫోటో పెట్టండి, వాళ్ళు పొద్దున్నే కూడా దక్షిణామూర్తిని ఒక రెండు నిమిషాలు చూడమని చెప్పండి పిల్లల బెడ్రూమ్లో. ఇంకోటి పిల్లలు ఎక్కువ చదువుంది గుర్తుండాలంటే నార్త్ ఫేస్ ఉండి చదవమని చెప్పండి. నార్త్ ఫేస్లో కూర్చొని చదవాలి. చదివితే జ్ఞానం అనేది తొందరగా వాళ్ళు చదువుకుంది, తొందరగా మార్నింగ్ చదువుకుంటారు. మార్నింగ్ లోపల మార్నింగ్ టైంలో, నైట్ టైంలో కూర్చొని చదివింది తొందరగా జ్ఞానం అలానే ఉంటుంది అన్నమాట. రాత్రిపూట హాఫ్ అన్ అవర్ పడుకున్న ముందు తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏదైతే లెసన్స్ ఉంటే మార్నింగ్ చదువుకోమని చెప్పి అదే మార్నింగ్ చేయమంటే మార్నింగ్ టైంలో, నైట్ టైంలో ఈ మార్నింగ్ టైంలో చదువుకొని చాలా గుర్తుంటుంది. నార్త్ ఫేస్ పెట్టి చదివితే మన జ్ఞాపక శక్తి ఉంటుంది అన్నమాట. ఓకే, అదే దక్షిణామూర్తి ఫోటో పెట్టడం. పిల్లలకి ఎవరికైనా కూడా దక్షిణామూర్తి సూత్రము లేకపోతే సరస్వతి దేవి సూత్రము ఈ రెండు కూడా ప్రతిరోజు కూడా పఠించేటట్టుగా చేస్తుంటే బాగుంటుంది అన్నమాట. అంటే వారికి ఏదైతే జ్ఞాన సరస్వతి కానీ జ్ఞాన దక్షిణామూర్తి ఈ రెండు కూడా జ్ఞానాన్ని ప్రసాదించేది కాబట్టి వాళ్ళకు చదువుకుంది గుర్తుండాలి, ఆ నాలుక మీద సరస్వతి ఆడుతుండాలి. అప్పుడేమైతుంటే అతి ధారాళంగా చదవడం. ఏ అసలు అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడంటే ఎంతోమంది చేస్తుంటారు మా తంత్ర విద్యలో ఏది రాసుకోకూడదు, ఏది రాసుకోకూడదు, ఏది కూడదు, ఏది చెప్పినా అప్పుడే బ్రెయిన్లో పెట్టుకోవాలి అంతేగా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, అంటే దాని దగ్గరికి అలా చేస్తేనే మనకు గుర్తుంటుంది అన్నమాట. అంటే చెప్పేటప్పుడు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఏదైతే ముద్రలు చూపిస్తారు మాకు, ఇంకోటి సరే పిల్లల కోసం కూడా చెప్తున్నాను ముద్రను గుర్తొచ్చి చెప్పేస్తాను. అయితే పిల్లలకు ప్రతిరోజు కూడా సరస్వతి ముద్ర వేయించాలి, అతి ఈజీగా వాళ్ళకు జ్ఞానం ఇంకా పెరిగి మంచి చదివే అవకాశం. సరస్వతి ముద్ర ఈ కుడిచే ఎడమ చేయి ఇలా పెట్టడం, కుడిచే కూడా ఇలా పెట్టడం, ఇలా పెట్టేసి ఈ ఏళ్ళు ఎన్ని రెండు కలిపేయమని చెప్పండి. ఆ పిల్లలు మంచి జ్ఞానానికి సంబంధించింది చదవడం బాగా చదువుతున్నాడు. ఇది సరస్వతి ముద్ర ఉంటుంది. సరస్వతి అనుగ్రహంతో, దక్షిణామూర్తి అనుగ్రహంతో మంచి విద్యావంతులు అయ్యి సక్సెస్గా అంటే ఎగ్జామ్స్ ఇప్పుడంతా చదువుకుంది అప్పుడు రాయడం. అంటే స్టార్టింగ్లో వాళ్ళు విన్నదే వాళ్ళు రాస్తారు ఎగ్జామ్స్. ఎగ్జామ్ అంటే అది మెమొరీ పవర్ని మీరు గుర్తుంచుకోవడానికి. మెమొరీ నువ్వు 10 మంది పేర్లు చెప్తే 10 మంది పేర్లు చెప్తే 100 మార్క్స్ అన్నట్టు. అంటే ఇప్పటిదాకా చెప్పింది గుర్తుంటేనే ఎగ్జామ్ ఇంకో ఫర్దర్ ఇంకో దానికి వెళ్తావు, లేకపోతే మళ్ళీ నేను కూర్చోటం. కాబట్టి ఇది మొత్తం జ్ఞానాన్ని మీ మెమొరీ చెయ్యడమే ఎగ్జామ్ అనమాట. అందు నుంచి అలా చేయండి, పిల్లలకు అలా నేర్పించండి. మీరు ఏది ఎంత సంపాదించింది ఏది చేసినా విద్య ఇస్తేనే విద్యా ఆస్తిని ఇవ్వండి.
సాంప్రదాయాన్ని విద్యని ఆస్తిని ఇస్తేనే వాళ్ళు నలుగురితో హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ జీవితం కూడా హ్యాపీగా ఉంటారు. అలా నేను చెప్పేది అనమాట. అలాగే గురుగారు, సో ఇప్పుడు అందరికీ చాలా ముఖ్యమైన అంశం ఇది, చదువుల గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆరాట పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి రెమెడీ అందజేశారు గురువు గారు. ధన్యవాదాలు.